హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ హోమ్ ప్రాపర్టీస్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఈ వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందు దయచేసి ఒక లైక్ అయితే చేసి ఈ వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ వీడియోస్ కానీ ఫేక్ ప్రాపర్టీస్ కానీ అప్లోడ్ చేయడం జరగదండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు ఎనీ టైం అయితే కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న ప్రాపర్టీ డూప్లెక్స్ విల్లా అండి. 2 ఫ్లోర్స్ డూప్లెక్స్ విల్లా, పైన పెంట్ హౌస్ అండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరుగుతుంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇవి స్టెప్స్ అండి, ఇంట్లోంచి ఉన్నాయి మరియు బయట నుంచి కూడా స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. కార్ అయితే చాలా మంచి, ఏ కార్ అయినా సరే నీట్గా పడుతుందండి, స్పేషియస్గానే ఉంది కార్ పార్కింగ్ అయితే. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇదంతా హాల్, ఇంతా కూడా హాల్ అండి. ఈ ప్రాపర్టీ మొత్తం 167 గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారని ఓనర్ గారు చెప్పడం జరిగిందండి. ఇది ఉడా అప్రూవ్డ్ అండి. ఈ ప్రాపర్టీ ముందు 40 ఫీట్ రోడ్డు అయితే ఉన్నదండి. చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్ అండి. చాలా పీస్ ఆఫ్ మైండ్ కావాలి, మాకు ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇదైతే చాలా అంటే చాలా మంచి ప్రాపర్టీ అని నేనైతే చెప్పగలనండి. అలాగే మన ఈ ప్రాపర్టీ సౌత్ ఫేసింగ్ అయితే కలిగి ఉన్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా హాల్ అండి. లోపల నుంచి కనిపిస్తున్న మెట్లు ఇవంతా కూడా చూస్తున్నారు కదా, మొత్తం చాలా నీట్గా వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. స్టెప్స్ కానీ అలాగే కిందన ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ బెడ్రూమ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక బెడ్రూమ్ అండి, కిందన ఇచ్చినటువంటి బెడ్రూమ్ అండి. కిందన ఒక బెడ్రూము, హాలు, అలాగే ఒక వాష్రూము మరియు కిచెన్ అయితే కిందనైతే ఉండడం జరిగిందండి. అలాగే పైన 2 బెడ్రూమ్లు అండి. అలాగే దానిపైన టెర్రస్లో పెంట్ హౌస్లో ఒక పెంట్ హౌస్ అయితే కట్టారండి. సింగిల్ రూము మరియు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది మనం చూస్తుంది ఇదంతా కూడా కిందన ఉన్నటువంటి హాల్ అండి. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు యూజ్ చేసుకున్నారు, సో మనకి ఎలా కావాలంటే అలా మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మీరు చూస్తుంది ఇప్పుడు కిచెన్లోకి అయితే మనం వెళ్తున్నామండి. కిచెన్ అయితే చాలా అంటే చాలా పెద్దదండి, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉందండి. అలాగే మన ఈ విల్లా మొత్తం కూడా వాస్తు ప్రకారంగా ఉందండి. వాస్తుపరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్, అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్స్ మాత్రమే మనం చేయించుకోవాల్సి ఉంటుందండి. పైన బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ వస్తున్నాయి కదండి, అవి అయితే ఫిక్స్ చేశారు. మిగతా వీడియోలో మీరు అవి చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా కిచెన్ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉందండి. అలాగే ఇప్పుడు మనం బయట ఏరియా చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. బయట ఏరియా ఇదంతా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు, యూటిలిటీ ఏరియా. అలాగే వాష్రూమ్ కూడా చక్కగా బయటే ఇచ్చారండి, ఏ ప్రాబ్లం కూడా లేకుండా. ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా కూడా బయట ఏరియా అండి, యూటిలిటీ ఏరియా. సైజెస్ కూడా చాలా అంటే చాలా మంచి సైజ్ అండి. రోడ్ సైజ్ 30, అలాగే లోత్ 51 అండి. మన ఈ ప్రాపర్టీ యొక్క డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే రోడ్ విత్ 30 ఫీట్, అలాగే లోత్ 51 ఫీట్ అండి. మంచి సైజ్ అండి, బిట్ యొక్క సైజ్ కూడా. ఇంతా కూడా చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుందండి లొకేషన్ కూడా. ఇవ్వండి, ఇదంతా కూడా ఈస్ట్ మరియు సౌత్, ఈస్ట్ వైపు కూడా ఎంట్రన్స్ ఇచ్చారండి. మనకు కావాలంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన స్టెప్స్ నుంచి పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మన ఈ ప్రాపర్టీ ఉన్న విల్లా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి 7 ఇయర్స్ అయితే అయ్యిందని ఓనర్ గారు చెప్పడం జరిగిందండి. మరియు మన ఈ ప్రాపర్టీ నాకు లోన్ సదుపాయం కూడా ఉన్నది ఫ్రెండ్స్. లోన్ కూడా మేము మీకు చేపిస్తాం. మీకు మ్యాక్సిమం ఎంతవరకు కావాలంటే అంతవరకు మేము సపోర్ట్ చేసి మీకు లోన్ అయితే మా ద్వారా మీకు చేయిస్తాం ఫ్రెండ్స్. మన ఛానల్ ద్వారా మీరు ఏ ప్రాపర్టీ తీసుకున్నా ఆ ప్రాపర్టీ నాకు లోను, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్స్ ఏవి కావాలన్నా సరే మేము చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మీకైతే చేపిస్తాం ఫ్రెండ్స్. మీరు బయట ఏ ప్రాపర్టీ తీసుకున్నా సరే మీకు లోన్ కానీ ఇంటీరియర్స్ కానీ ఏమైనా అవసరమైనా మాకు కాల్ చేయండి. మేము మీకు చాలా అంటే చాలా మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా రీజనబుల్ ప్రైస్కి అయితే మీకు మా ద్వారా ఈ వర్క్స్ అయితే చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తుంది మీకు పూజాగా చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ పూజా గది, నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత నీట్గా చక్కగా స్పేషియస్గా లోపల ఒక ఫ్యాన్ అన్నీ కూడా అరేంజ్ చేశారండి. చూస్తున్నారు కదా ఇదంతా కూడా పూజా గదండి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మన హిందూస్కి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మన హిందూస్ కాదండి, ఎవరైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. క్రిస్టియన్ సార్, ముస్లిం సార్ ఎవరైనా ఇది మీరు తప్పుగా అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్. దానికోసం ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇందులో చూసారు కదా ఆర్టిఫిషియల్గా ఫిక్స్ చేసినటువంటి ఒక కబోర్డ్ అండి ఇదంతా కూడా. ఇది ఒక బెడ్రూమ్ అండి. మన ఈ ప్రాపర్టీ సుజాత నగర్ డాక్ యార్డ్ లేఅవుట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. మన సుజాత నగర్ బీఆర్టీసీ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ అయితే వచ్చిందండి మన ఈ ప్రాపర్టీ నాకు. చుట్టూ హౌసెస్ అన్నీ ఉన్నాయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే చాలా అంటే చాలా మంచి లొకేషన్ అండి, చాలా ప్రశాంతంగా ఉందండి. ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ
ఏమీ లేనే లేదండి. అసలే చూస్తున్నారు కదండి ఎంత ప్రశాంతంగా ఉందో ఏరియా అంతా కూడా. మనం ప్రశాంతంగా ఉండాలి, ఈ గొడవ గొడవ లేకుండా అనుకున్న వాళ్ళకైతే మన ఈ ప్రాపర్టీ చాలా అంటే చాలా మంచిదని నేనైతే చెప్పగలను ఫ్రెండ్స్. అలాగే మన ఈ ప్రాపర్టీ నాకు మొత్తం చూస్తున్నారు కదండి, మొత్తం 13-14 కెమెరాస్లో సీసీ కెమెరా అండర్లో అయితే మన ఈ ప్రాపర్టీ ఉందండి. మొత్తం ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయండి, అవి కూడా నైట్ విజన్ సీసీ కెమెరాస్. అలాగే మన ఈ ప్రాపర్టీలో మీరు చూస్తున్న సోఫాలు మరియు ఏసీలు బెడ్లు ఇవన్నీ కూడా ఉంచేస్తానని చెప్పడం జరిగిందండి. ఫ్రిడ్జ్ టీవీలు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు వాళ్ళ సామాన్లు వాళ్ళు. ఏసీలు అలాగే మంచం బెడ్స్ మరియు సోఫా సెట్లు ఇవన్నీ కూడా అలా ఫిక్స్డ్గా ఉంచేస్తానని చెప్పడం జరిగిందండి. చూస్తున్నారు కదండి ఇదంతా కూడా బెడ్ ఎంత నీట్గా ఉందో. అలా మనం గెస్ట్ హౌస్లో అయినా యూజ్ చేసుకోవాలన్నట్లయితే ఒక 2 టీవీస్ అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అలాగే సోఫాలు ఉన్నాయి, బెడ్లు ఉన్నాయి. సో అంతా కూడా ఇగోండి ఇదంతా కూడా ఆర్టిఫిషియల్గా పెట్టినటువంటి ఇవంతా కూడా కబోర్డ్స్ అండి. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్స్ అన్నీ కూడా చాలా బాగా చేయించారు వర్క్. ఇప్పుడు మనం వెళ్తున్నామండి పైకి పెంట్ హౌస్కి అయితే వెళ్తున్నాం. ఇది బయట ఉన్నటువంటి బాల్కనీ ఏరియా అండి. చూసారు కదా వ్యూ కానీ ఎంత 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 ప్లెజెంట్గా ఉందో. ఎంత మేము వీడియో తీస్తున్నప్పుడు పర్సనల్గా అనిపించిందండి, చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి. మన ఈ ప్రాపర్టీ నాకు ఏదన్నా చిన్న డిఫాల్ట్ ఏమైనా ఉన్నదన్నట్లయితే ఇదేనండి, చిన్న స్టెప్స్ కానీ పర్లేదండి. అంటే ప్లేస్ కొంచెం చిన్నదాని వల్ల ఏమన్నా అలా చేశారేమో, కాకపోతే వెళ్ళి రావడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం స్టెప్స్ పెద్దగా యూజ్ చేయకపోవచ్చు ఎందుకంటే ఇంట్లోంచే చాలా స్పేషియస్గా స్టెప్స్ అనేవి కట్టారు కదా. సో ఇదొక్కటి తప్పితే ఇంట్లో ఎంచడానికి కానీ చెప్పడానికి కానీ ఎటువంటిది లేదండి. ఇప్పుడు మనం పైకి వచ్చామండి టెర్రాస్ మీదకి, చూస్తున్నారు కదా మొత్తం గార్డెన్ ఏరియా అండి. ఎంత బాగా పెంచుతున్నారో చూడండి, ఈ మొక్కలన్నీ కూడా ఎంత నీట్గా పెంచుతున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మొక్కలన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడండి, నీట్గా బయట ప్లేస్ వదిలేసి ఎంత చక్కగా పెంచుతున్నారు. ఇవన్నీ కూడా వీటికి కూడా మంచి గాలి మంచి వాటర్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఉండడం వల్ల ఈ ఇంత నీట్గా మన ట్రీస్ అన్నీ కూడా చాలా బాగా పెరిగాయి చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగా చేశారో అంతా కూడా. మళ్ళీ పైన టెర్రాస్ మీద కూడా స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక చూస్తున్నారు కదా నిమ్మకాయ మొక్క, అయ్యో చాలా రకాల మొక్కలు ఉన్నాయండి బాబు. ఇవన్నీ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ళైతే మాత్రం. చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మోస్ట్లీ అలానే ఉంచేస్తారు మీరు చూసుకుంటానంటే, లేదంటే ఎవరికో ఇచ్చేయడం ఏదో చేస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది పైన పెంట్ హౌస్ అండి. ఇదంతా కూడా హోమ్ థియేటర్లా సెటప్ చేసుకోవడం కోసం రెడీ చేశారు. ప్రజెంట్ అయితే ఏం చేయలేదు, స్టోర్ రూమ్లో ఉంచుకున్నారు ప్రజెంట్. ఇదంతా కూడా హోమ్ థియేటర్ కోసం అయితే రెడీ చేసిన రూమ్ అండి ఇది, చూస్తున్నారు కదా. అలాగే దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూసారు కదా ఇది కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది, చాలా బాగా కట్టారండి. ఓన్లీ థియేటర్ పర్పస్ మాత్రం ఈ రూమ్ అయితే డిజైన్ చేశారని ఓనర్ గారు అయితే చెప్పడం జరిగిందండి. చూస్తున్నారు కదా ఇప్పుడు మన ఇప్పుడు అటాచ్డ్ వాష్రూమ్లోకి అయితే వెళ్తున్నామండి. ఇందులో బాత్ టబ్ కూడా ఉందండి చూడండి, ఇదంతా కూడా బాత్ టబ్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే మన ఈ ప్రాపర్టీ యొక్క ధర విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రాపర్టీ యొక్క ధరను ఓనర్ గారు కేవలం 135 లక్షలు మాత్రమే చెప్తున్నారండి, కేవలం 135 లక్షలు మాత్రమే. ఎంత రీజనబుల్ ప్రైజో మీరే ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఇలా కన్స్ట్రక్షన్ చేయడానికే ఓన్లీ ఇప్పుడు మీకున్న ప్రజెంట్ రేట్ల ప్రకారం చూసుకున్నట్లయితే 1 కోటి రూపాయలకైనా తక్కువ అయితే అవ్వదండి. వాళ్ళు ఏంటంటే జాబ్ పర్పస్ షిఫ్ట్ అవ్వడం కోసం మాత్రమే మన ఈ ప్రాపర్టీని అనేది సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. మన ఈ ప్రాపర్టీ గల ఓనర్ గారు డాక్టర్ గారండి. సో అతనికి నెల్లూరు షిఫ్ట్ అవడంతో మన ఈ ప్రాపర్టీని అనేది సేల్కి పెట్టడం జరిగిందండి. ఇంత మంచి ప్రైస్లో మా విల్లా అనేది మళ్ళీ నేను తీసుకురాకపోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ 30-35 లక్షలు ల్యాండ్ కాస్టు, 1 కోటి రూపాయలు అలా కట్టేసిన విల్లా అరౌండ్ 135 లక్షలు అంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మీకు ఆల్మోస్ట్ 1 కోటి నుంచి 1 కోటి 10-15 లక్షల వరకు నేనైతే లోన్ అయితే చేపిస్తానండి. నా ద్వారా మీకు అదైతే హామీ ఇస్తున్నాను ఫ్రెండ్స్, నో ప్రాబ్లం అండి. లోన్ అంతా నేనే చూసుకుంటాను. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చి చూడాలనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.